ప్రజా ఉద్యమంలో ఇది కొత్తగా చేసేది కాదు అనాదిగా వస్తున్నది భవిష్యత్తులో కూడా ఉండేది ఇది కొత్తగా ఉండే ఈ రోజు వచ్చింది కాదు ఇల్లు పాత చిల్లర పద్ధతి ఉంది वैसी अक्रम चूड़े ना जीवित अक्रमटे रही अद विसी पंपस्टा असल बाबू నేను చాలా క్లారిటీతో ఉంటానండి ఒక నిర్ణయం నేను రీజన్ ఏంటని చెప్తాను ప్లెడ్జ్డ్ వర్డ్ నాకు వల్లభాయ్ పటేల్ గారు దీన్ని తీసుకుంది ప్లెడ్జ్డ్ వర్డ్ ఒక మాట ఇస్తే ప్రజాస్వామ్యంలో దానికి నువ్వు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నేను క్యాపిటల్ ఎక్కడ ఉండాలి నేను డిసైడ్ చేయలే పాపం వాళ్ళు ఈ ప్రాబ్లం ఏమైపోయిందో వాళ్ళు దోనకొండలో భూములు కొనుక్కున్నారంట వైసీపీలు అక్కడ పెట్టలేదంటే ఇక్కడ పెట్టుకున్నారంట అది గొడవ అదేదో 30,000 ఎకరాలు 70,000 ఎకరాలు ఎందుకు చెప్పారు ఆ రోజున నేను ఎప్పుడు కూడా అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి సంబంధించి నేను ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకునేవాను తప్ప నేను ఇక్కడ రాజధాని ఉండాలి ఒక అందరూ కలిపి ప్రధానమంత్రి గారు వచ్చారు కదా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇన్ని కూడా 30,000-70,000 ఎకరాలు కావాలని కోరుకునే అందరూ అనుకున్న తర్వాత మీరు ఇప్పుడు మారుస్తారంటే ఎట్లా అలాగే వైజాగ్ ఉంది వైజాగ్ కొత్తగా డెవలప్‌మెంట్ చేయాలని వైజాగ్ మన విజయవాడ కంటే చాలా పెద్ద సిటీ ఇది విశ్వనగరం ఇది విశ్వనగరానికి దగ్గరికి చేరుకోవ కెపాసిటీ ఉంది ఒకాపురం లాంటి ఎయిర్పోర్ట్ 2,000 పైచులకు ఎకరాలు సేకరించారు మరి దాన్ని డెవలప్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్పండి నటన అన్నారు విశాఖ రాజధాని శ్రీకాకుళంలో పెడితే శ్రీకాకుళంలో రాజధాని పెడుతుంటే వద్దన్నా అంటే నిదానికి నేను దాని వితిరేకించే ధైర్యం కూడా చేయను అసలు వైజాగ్ అనే దాన్ని నేను అనేది అంటే వీటన్నిటికంటే ముందు మీరు అడగాల్సింది నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్నానని బాంబేలో యాక్టింగ్ నేర్చుకున్నా అక్కడ పెట్టమంటారా ఏం లాజిక్ మాట్లాడతారు నేను 3 సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్నా 3 చోట్ల పెట్టమంటారా ఒక క్యాపిటల్లో ఏం మాట్లాడతారు సంబంధం లేదు నేనే చెప్తాను నీకు ఎందుకంత బాధ ఎందుకు వాళ్ళు కూడా చేసుకోమని మాట్లాడితే నేను 3 సార్లు చేసుకున్నా 3 మీరు చేసుకున్నా ఎవడు కాదు విడాకులిచ్చి తీసుకోండి నేను నాకేం ఇబ్బంది లేదు మీరు తీసుకోండి చాలా అసూయ పడుతుంది నేను 3 సార్లు చేసుకున్నాను అదే అనుకోవాలి మిమ్మల్ని చూస్తుంది నాకు కుదరలేదా బాబు 3 సార్లు చేసుకున్నా అంటే అక్కడ అలా అయితే 3 సార్లు చేసి 3 సార్లు 3 చోట్ల రాజధాని పెట్టాలి ఆ లెక్కలు అయితే పిచ్చి లాజిక్లు మాట్లాడకండి సంబంధం లేని లాజిక్లు పనికి మాని లాజిక్లు అయితే చాలా సిల్లిగా ఉంటుంది అని మాట్లాడతాను అవును అది వాళ్ళని అడగండి సార్ ప్రధాన ప్రతిపక్షం అనుకుంటున్నా అది నాకు తెలియదు ఎందుకంటే నేను మా స్థాయి ఎంతో ప్రజలు చెప్పాలి సార్ ఒకటి చెప్తాను వడ్డీతో సహా పడతాను ఇప్పుడు వెళ్తాము వెళ్ళబోతాం అనేది కంటే కూడా అది ఇంకా నిర్ణయించుకోవాలి దీంట్లో వాళ్ళకి గొడవలు కావాలండి జనవాణి కార్యక్రమంలో జనవాణి కార్యక్రమం అనేది నన్ను ఆపడం కాదు జనాలని గొంతు నొక్కేయడం జనాలు గొంతు నొక్కేయడం వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారంటే అది నాకు తెలుసుకుందాం ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కాదు ఈరోజు నేను ఇంకా జనవాణి కార్యక్రమానికి ఎందుకు చేయట్లేదంటే మా వాళ్ళంతా అరెస్ట్ చేశారు ఎవరైతే కీలకమైన నాయకులు మాకు దాన్ని అక్కడ ఉండాలో వాళ్ళందరిని అరెస్ట్ చేశారు మా వాళ్ళందరూ జైల్లో మగ్గుతూ ఉంటే నేను కూర్చొని జనవాణి కార్యక్రమం చేయడం సరైంది కదా అది ఆ కారణంగా చూసుకుంటాను మీరేం సలహా ఇస్తారు వెళ్ళి అంటే ఒకటి కేసులు పెట్టేసిన తర్వాత ఇంకా అది లీగల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోద్ది లీగల్ పరంగానే చూసుకుంటాం
నా నైతిక మద్దతు ఉంటుంది, అలాగే ఇప్పుడు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదా అనేది ఒకసారి కూర్చొని మేము ఆలోచించి ఎక్కడైతే అరెస్ట్ చేశారో అసలు వెళ్ళాలా లేదా ఏంటో ఒకసారి పైన కూర్చొని మేము ఒక నిర్ణయం తీసుకొని